नार्सिंगी मंडल केंद्रंलोनी स्थानिक पोलीस स्टेशन लो एर्पाटु चेसिन मीडिया समावेशंलो एसई नरसिंहलु मात्लाडुतू साइबर क्राइम जाग्रत दिवस का प्रती नेल मोदटि बुधवारंनु केंद्र प्रभुत्वं प्रकटिंचिंदनि तेलिपारु काबट्टि प्रती नेल मोदटि बुधवारं साइबर नेरालपै अवगाहन कार्यक्रमं कल्पिंचडं जरुगुतुंदनि सूचिंचारु एवरैना गुर्तुतेलियनि व्यक्तुलु फोन चेसि ओटीपी नंबर अडिगिनट्लयिते चेप्पकूडदनि आयन प्रजलकु तेलिपारु लेनि व्यक्तुलु फोन चेसि बैंक अकौंट डीटेल्स कानि अडिगिनट्लयिते एवरू कूडा चेप्पकूडदनि आयन सूचिंचारु ఈ సైబర్ క్రైమ్ మీద అవగాహన కలిగించడం కోసం ప్రతి నెల మొదటి బుధవారం నాడు ప్రజలకు ఇప్పుడు జరుగుతున్న కొత్త తరహా నేరాల గురించి అవగాహన కలిగించాలని ప్రతి నెల మొదటి బుధవారాన్ని సెలెక్ట్ చేసుకుంది. ఈ నెల ఇది మొదటి బుధవారం కాబట్టి మామూలుగా ప్రజలకు ఇంతకు ముందు దొంగలు ఇంట్లోకి జొరబడి తాళాలు బలగొట్టి కిటికీలు బలగొట్టి ఇంట్లోకి జొరబడి దొంగతనం చేసేవాళ్ళు. ఇప్పుడు మన ఫోన్లోకి మన నెట్లోకి జొరబడి దొంగతనాలు జరుగుతున్నాయి. దాని గురించి ప్రజలకు అవగాహన కలిగించే విషయమై ఈ బుధవారాన్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. లోన్ యాప్స్ పేరిట నీకు 50,000 లోను ఎలాంటి షూరిటీ లేకుండా ఇస్తామని చెప్పి మన సంబంధించిన డేటా అంతా తీసుకొని మన ఖాతాలో ఉన్న అమౌంట్ అంతా మాయం చేస్తున్నారు. ఇదొక తరహా నేరం. లేదు నీకు నీ కేవైసీ అప్డేట్ లేదు, నీకు ఒక ఓటీపీ వస్తది చెప్పండి అని చెప్పి మన బ్యాంకుల అనేది అప్డేట్ కాలేదు లేకపోతే నీ అమౌంట్ నీవు తీసుకోవడానికి రాదు అని చెప్పేసి పబ్లిక్ కి ఫోన్ చేసి ఆ ఓటీపీ నెంబర్ చెప్పించుకొని ఒక తరహా నేరం చేస్తున్నారు. ఓటీపీ నెంబర్ చెప్తే మన ఖాతా మొత్తం ఖాళీ అవుతుంది. అలాగే నీకు లాటరీలో కేబీసీ లాటరీలో 1 కోటి రూపాయలు లాభం వచ్చిన లాటరీ వచ్చింది, నువ్వు 50,000 కట్టు, ట్యాక్స్ కింద పర్సంటేజ్ కింద 50,000 కట్టు, నీకు అమౌంట్ పంపిస్తామని చెప్పేసి మభ్యపెట్టి పైసలు వేపించుకొని 50,000 వేపించుకుంటారు, తర్వాత మళ్ళీ 10,000 వేసుకుంటారు, మళ్ళీ అట్లా మన ఖాతా మొత్తం ఖాళీ చేస్తారు. ఇలాంటి లాటరీలకు దేనికి కూడా లోన్ కావద్దు. అలాగే మనకు ఓఎల్ఎక్స్ అని నేను మిలిటరీలో పనిచేస్తున్నా, నేను 1 సంవత్సరం క్రితం కొన్న బుల్లెట్ని ఇది 2 లక్షల వాల్యూ చేస్తుంది. నాకు జమ్మూ కాశ్మీర్ ట్రాన్స్ఫర్ అయింది, నేను అక్కడ ఈ బండిని తీసుకొని పోలేను కాబట్టి నేను 50,000కే ఇచ్చేస్తాను ఓఎల్ఎక్స్ యాప్లో పెట్టి మీ దొంగ మిలిటరీ కార్డు ఏదో సృష్టించి పెడుతున్నారు. ప్రజలు దాన్ని కన్ఫర్మ్ చేసుకోకముందే వాళ్ళతో ఆ ఫోన్ నెంబర్ ఏమైనా ఫోన్కు మాట్లాడి వాడు 50,000 ఇమ్మనగానే 50,000 వేస్తున్నారు, మళ్ళీ ట్రాన్స్పోర్ట్ గురించి అమౌంట్ అడిగితే ట్రాన్స్పోర్ట్ గురించి వేస్తున్నారు. ఈ 50,000 ప్లస్ ట్రాన్స్పోర్ట్ అయ్యాగానే ఆ ఫోన్ నెంబర్ స్విచ్ ఆఫ్ అవుతుంది, ఇక మీకు రెస్పాన్స్ ఉండదు. కాబట్టి ఇలాంటి ఓఎల్ఎక్స్ యాప్స్ కి లోన్ కాకుండా వాళ్ళు వేసే దానికి లోన్ కాకుండా ఉండాలి.